ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని కోదరావుపేట మండల బీజేపీ నేతలు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రోజున తహసీల్దార్ నరేందర్ కు బీజేపీ ప్రతినిధులు బాలరాజు కొట్టి రామచంద్రం తదితరుల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయన గారి మాట పిలుపు మేరకు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఐకేపీ సెంటర్లు వడ్ల కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి రైతుల్ని ఆదుకోవాలి. ఇక్కడ ఉన్న సమస్యలు వదిలిపెట్టి ఢిల్లీకి వెళ్ళి నువ్వు ఏమో చేస్తానని చూస్తున్నావు కేసీఆర్, ఖబర్దార్. రైతులు రైతేడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడ్డ చరిత్ర లేదు. నీ పతనం స్టార్ట్ అయింది, దానికి నీకు నువ్వుగా నీ గోతి నువ్వు చదువుకుంటున్నావు. అది మానేసి తొందరనే ఐకేపీ సెంటర్లు అన్ని ఓపెన్ చేసి రైతుల్ని ఆదుకోవాలని బీజేపీ కోరపేట మండల పక్షాన డిమాండ్ చేస్తున్నాను. రాష్ట్ర రైతాంగం నుండి ధాన్యం కొనుగోలు చేయలేని ప్రభుత్వానికి గద్దెపై ఉండే అర్హత లేదని ముస్తాబాద్ మండలానికి చెందిన పలువురు బీజేపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలతో పాటు పలు రకాల కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో నిరసన వ్యక్తం చేసి అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు మాట్లాడుతూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, వరి వేయద్దు అంటూ ప్రచారం చేసిన ముఖ్యమంత్రి వరి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నాలు చేపట్టడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు కార్తీక్ రెడ్డి, రాజిరెడ్డి, శ్రీనివాసరావు తదితర బీజేపీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. వెంటనే ఏర్పాటు చేయాలి, లేని ఎడల భారతీయ జనతా పార్టీ తరఫున రానున్న రోజులు తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేస్తాము. రానున్న రోజుల్లో మిమ్మల్ని ఏ గ్రామంలోనైనా ఏక తిరగనీయకుండా కంపల్సరీ అడ్డుకుంటాం. వెంటనే మీరు ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని మా మండల శాఖ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ముస్తాబాద్ మండల శాఖ తరఫున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరి ఒక పక్క వరి కోతలు స్టార్ట్ అయిపోయినా ఇప్పటికే రైతులు ఐకేపీ కేంద్రాలలో కూడా వరిధాన్యం తీసుకొచ్చారు కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పి మండల తహసీల్దార్ గారికి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారు ఢిల్లీ పోయి ధర్నా చేస్తున్నారు. ఈడ బీజేపీలో భయం పట్టుకున్నది ఏమన్నంటే బీజేపీలు రోడెక్తారని చెప్పి ప్రజల పక్షాన నిల్చుంటది ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ కాబట్టి ఇక్కడ ఏం స్థానం లేక ఢిల్లీలో పోయి కూర్చున్నాడు. వాస్తవానికి చెప్పాలంటే రైతులందరినీ కూడా అయోమయం చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే వరి ధాన్యం అనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ తీసుకుని దాన్ని కొనుగోలు చేయడం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పని, మధ్యవర్తి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క కర్తవ్యం. దాని తర్వాత ఎఫ్సిఐ చూసుకుంటుంది, రాష్ట్రాలన్నిటి కూడా ఆ బియ్యాన్ని పంపిస్తేది. ఒక క్వింటాల్ ఎంబడ 65 కిలోల బియ్యం తీసుకుని క్వింటాల్ కూడా 1900 పైచీలకు రేటు కట్టిస్తుంది. ఇంతకుముందుకు దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ వంటి కర్ణాటక రాష్ట్రాలలో బాయిల్డ్ రైస్ తినేవాళ్లు, ఇప్పుడు ఆ బాయిల్డ్ రైస్ తినడం లేదని చెప్పి వాళ్లు దరఖాస్తులు ఇచ్చారు. కాబట్టి కేంద్రం అన్ని రాష్ట్రాల నుంచి ఎఫ్సీఐ అధికారి, వ్యవసాయ మంత్రులందరినీ పిలుచుకుని ఒక మీటింగ్ పెడితే అక్కడ మన ముఖ్యమంత్రి పోయి కూడా సంతకం పెట్టొచ్చిండు. ఏమనంటే ఇక్కడ నుంచి నేను కూడా బాయిల్డ్ రైస్ ఇయ్యా అని చెప్పి ఒక దరఖాస్తులో సంతకం పెట్టొచ్చిండు. ఆ ఫైల్ కాపీ కూడా మేము అటాచ్ చేసినాం, పత్రికా మిత్రులకు కూడా రిలీజ్ చేసినాం.